ఏం చేయదలుచుకుంటో ఇవాల ప్రజలకు వివరించాలి అందుకోసం ఇవాల మాట్లాడుతున్నటువంటి మంత్రులు తలాతోక లేకుండా మాట్లాడడం మేము చాలా స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నాం మేడిగడ్డని రిస్టోర్ చేసి తద్వారా మేడిగడ్డ ద్వారా అన్నారంలోకి అన్నారం ద్వారా ఇవాల సుందిల్లలోకి సుందిల్ల ద్వారా ఎల్లంపల్లిలోకి నీళ్లు లిఫ్ట్ చేసి తెలంగాణ ప్రజలకు వ్యవసాయానికి నీళ్లు ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇది ప్రజల న్యాయమైనటువంటి కోరిక ఇవాల తెలంగాణ రైతాంగం పక్షాన మాట్లాడుతున్నటువంటి వాళ్ళం కానీ ఇవాల కుట్ర భాగం ఒక వైపు అన్నారంలో సుందిల్లలో నీళ్లు ఉంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేరు మీద నీళ్లు వదిలిపెట్టి మేడిగడ్డని కొట్టుకపోయే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం మేడిగడ్డ కొట్టుకపోతే లిఫ్ట్ చేయాల్సినటువంటి మెయిన్ బరాజు ఆ బరాజులలో నీళ్లు లేకుండా ఉండి ఎల్లంపల్లిని ఎండబెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం మొన్న మా కేటీఆర్ గారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చాలా స్పష్టంగా ఒక మాట అన్నారు ఇప్పటికే ఉన్నటువంటి సుందిల్లలో కావచ్చు అన్నారంలో ఉన్నటువంటి నీళ్ళని ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసి పెట్టండి అని మాట్లాడితే మరి వాళ్ళ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడే అలవాటు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు నోటికొచ్చినట్టు మాట్లాడడం అలవాటు అయిపోయింది కాబట్టి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు కేటీఆర్ గారు అని చెప్పేసి మాట్లాడతారు సెన్స్ లేనిది నీకా నువ్వు చేసే సెన్స్ లేని పనుల్లోనే ప్రపంచాన్ని చెప్పే మాకా సెన్స్ లేదో ఇవాళ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నీళ్ళని లిఫ్ట్ చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని మేము అడుగుతా ఉంటే నీళ్ళని వృధాగా సముద్రం పాలు చేస్తా అంటున్నటువంటి నీవి సెన్స్ లేని మాటల మావి సెన్స్ లేని మాటలు ఇవాళ ప్రజలకు తెలుసు మేము అందుకే ఒక మాట చెప్పినాం అన్నారంలో ఉన్నటువంటి నీళ్ళని ఉపయోగంలోకి తీసుకొని రండి వాటిని సుందిల్లలో లిఫ్ట్ చేసి తద్వారా ఎల్లంపల్లి నింపినట్లయితే అది రైతులకు ఉపయోగపడతాయి వ్యాపారానికి ఉపయోగపడతాయని చెప్పేసి మేము మాట్లాడితే కాళేశ్వరం ప్రాజెక్టే నిర్వీర్యమైనటువంటి ప్రాజెక్టు నిర్వీర్యం చేద్దామనే ఆలోచన ఉన్నటువంటి ప్రాజెక్టుగా మార్చి మేడిగడ్డ కొట్టుకుపోవాలన్నటువంటి ఆలోచనతో కాపర్ డ్యామ్ నిర్మించకుండా మేము చాలా సందర్భాలు చెప్తా ఉన్నాం 84 పిల్లర్లుగా ఉన్నటువంటివి రెండో మూడో పిల్లర్లు డ్యామేజ్ అయితే వాటికి కాపర్ డ్యామ్ కట్టి తద్వారా మెయిన్ రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి మా ప్రతిపాదన చేస్తే ఎక్కడైతే నీళ్లు పోకూడకుండా ఉండాల్సిందో అక్కడి నుంచే నీళ్లు పోనిచ్చేటువంటి ప్రయత్నం చేసి మేడిగడ్డని కూలగొట్టాలనేటువంటి కుట్ర చేస్తుంది ప్రభుత్వం కాబట్టి ఈ కుట్రని ప్రపంచానికి తెలియడం కోసం మాత్రమే మేము ఇవాల మేడిగడ్డ పర్యటనకు వెళ్తా ఉన్నాం ఆ పర్యటన ద్వారా రైతాంగాన్ని అప్రమత్తం చేస్తాం రేపు భవిష్యత్తులో వర్షాకాలంలో వచ్చేటువంటి వేల క్యూసెక్ల లక్షల క్యూసెక్ల నీళ్ల ద్వారా ఆ ప్రాజెక్టుకు జరిగేటువంటి ప్రమాదాన్ని ఇప్పుడే వివరించే ప్రయత్నం చేస్తాం కాబట్టి రేపు మా పర్యటన ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెన్స్ లేని మాటలు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులారా ప్రజలకు నీళ్ళిచ్చి సెన్సిబుల్గా ప్రవర్తించేయండి ప్రయత్నం చేయండి సెన్స్ లేకుండా ఉండి గతంలో 40 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఏ విధంగానైతే ఆకలి చావులకు ఆత్మహత్యలకు వలసలకు కారణమైనటువంటి తెలంగాణని కారణంగా మారినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఎడారిగా మార్చిందో ఆ పరిస్థితి తీసుకురాకండి అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయాల్సినటువంటి యాత్రలు అభివృద్ధి యాత్రలు చేస్తే బాగుంటుంది అంతే తప్ప మాకు పోటీ యాత్రలు చేయడం ద్వారా ఉపయోగం ఏం లేదు మేము అంటున్నది చాలా నిర్మాణాత్మకంగా చాలా కన్స్ట్రక్టివ్గా ఎక్కడైతే ఒకటో రెండో పిల్లర్లు డ్యామేజ్ అయినాయో ఆ డ్యామేజ్ అయినటువంటి పిల్లర్లని రిపేర్ చేసి రిస్టోర్ చేసి మేడిగడ్డలో నీళ్ళని నిలబెట్టే ప్రయత్నం చేసి ఆ తర్వాత ఎల్లంపల్లి నింపమని చెప్పేసి తద్వారా రైతాంగాన్ని ఆదుకోవాలని మేము అడుగుతూ ఉంటే మాకు పోటీ యాత్రలు చేసేటువంటి పరిస్థితి నిజానికి ప్రభుత్వానికి వచ్చినటువంటి వాళ్ళు 1.5% తేడాతో మాత్రమే వాళ్ళు గెలిచినటువంటి వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో ఉండాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళం కానీ ఆ పని చేయకపోగా మాకు పోటీ యాత్రలు చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరం దాంతో అర్థమవుతా ఉంది వాళ్ళ డొల్లతనం ఏందో దాంతో అర్థమవుతా ఉంది ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏందో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి థ్యాంక్ యూ
చెప్పినాను కదా ఇంత ముందే చదా మేము రేపు ఎల్లేటువంటి టీమ్ లో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు జెడ్పీ చైర్మన్లు